అర్రే ఇవాళ శనివారం కదా, ఇక మందు బాబులకు ఉన్నట్టే పో. రోడ్ల మీద మూల మలుపుల కాడ అడ్డాలు పెడతారు పోలీసు వాళ్ళు. కారు అయినా బండి అయినా ఆపాలి, ఉఫ్ ఉఫ్ అని ఊదియాలి. రిమ్మమీటర్ ఎక్కువ చూపిస్తే కేసు రాసుడే, కోర్టుకు పంపుడే. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళ ఆవేశం చూడాలరా నాయన. అరే రాత్రి 11 గంటల దాకా బార్లు ఎందుకు తెరవాలి? 9 గంటల సంధి ఎందుకు పట్టుకోవాలి? పద్మారావు సార్ అమ్మి పిచ్చుడేంది, నాయన్ సార్ పట్టుకోమనుడేంది? ఆడమాకే తుట్టి ఈడమాకే తుట్టి అని శంగ శంగే గుర్తుంటారు. ఇటువంటి ప్రశ్నలకు ఆడీడ కాదు, డైరెక్ట్ గా అసెంబ్లీలోనే సమాధానాలు చెప్పిండు మన పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సారు. నిన్ను తాగమన్నారు కానీ తాగి బండి నడిపియమని చెప్పలేదు నాయన. తాగండి, మంచిగా ఇంట్లో పండుకోండి, రెస్ట్ తీసుకోండి. హగనట తాగుండ్రి కానీ తాగి బండి ఎక్కొద్దు అని చెప్తుండు పెద్ద మనిషి. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టుడుతోని ఎటువంటి మార్పులు వచ్చినాయో చెప్పుకొచ్చిండు పోలీస్ మంత్రి. ఇప్పుడు బార్ ఓనర్సే వెహికల్ అరేంజ్ చేసి తాగిన వాడిని ఇంటికి పంపిస్తున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి, ప్రాణహాని జరగడం, నష్టం తగ్గుతుంది. మంచి ఐడియా పో. ఇకప్పుడు ఎంత తాగినా ఏం కాదు, ఫుల్గా తాగిన వాళ్ళను బార్ ఓనరే క్యాబులు ఎక్కిచ్చి ఇంటికాడ డ్రాప్ చేస్తాడట. దేశంలో ఇంకెక్కడ లేకుండా చూస్తుంటి సవలతి. ఇక ఈ నడుమ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల మోసాలు చేసుడు ఎక్కువైంది కదా, గా ముచ్చటకు ఎట్లా సమాధానం చెప్పిండో ఈయనుండ్రి. దాదాపు 7-8 మంది వస్తారు. నా పిల్లల్ని చేసుకున్నవాడు అమెరికాకి వెళ్ళిపోయిండు, వాడిని వెళ్ళిపోయి ఇక్కడికి, లేకపోతే నా పిల్లకి న్యాయం చేయాలంటాడు. నేనేం చేయాలా? వాడు అమెరికాకు పోయిన పెళ్లి చేసుకున్నాడు, వాడు అక్కడ పోయి ఉన్నాడు, అలా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇక మన జైళ్లను ఎంత ముద్దుగా తయారు చేసింది చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి. యోగా చేపిస్తున్నాం జైల్లో ఖైదీలను. రాష్ట్రాల నుంచి జైల్లో వాళ్ళు వచ్చి చూసిపోయి బెస్ట్ జైల్స్ తెలంగాణ అని చెప్పాను, మాకు సర్టిఫికెట్ ఇచ్చిపోతున్నారు.